హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, ఒక మంచి వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి. మేము వచ్చేసి హైదరాబాద్ వెళ్ళామన్నమాట. ఇది మెట్రో రైల్ అండి. ఇక్కడైతే ఆ రోజు ప్రేయర్ అయితే వెళ్ళాము. ఇక్కడ తన పక్కన మా పాట పడుచండి. ప్రేయర్ అయితే చాలా బాగా జరిగిందనమాట. యానివర్సరీ అండి అది. చాలామంది వచ్చారు. ఇక్కడ వచ్చేసి మాడపడుచోల పాప అండి. పాపను ఎత్తుకొని ఆడిపిస్తుంది అనమాట. ప్రేయర్ జరుగుతుంది అక్కడైతే. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయండి. ఇది మా అత్తమ్మ వాళ్ళదనమాట. ప్రేయర్ జరుగుతుందండి యానివర్సరీ అయితే. వాళ్ళు ఉండేది కూకట్పల్లి అనమాట, కేపీహెచ్బి అండి. అది ఫోరం మాల్కి దగ్గరలోనేనండి, ఆపోజిట్గా ఉంటారు. ఇక్కడైతే నేను నైట్ వచ్చేసి మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళామండి, శారీస్ చూద్దామని చెప్పేసి. అక్కడైతే షాపింగ్ మాల్ అయితే సూపర్ ఉందండి. డిస్కౌంట్స్ కూడా చాలా పెట్టారు, ఆఫర్స్. ఇంకా ఇక్కడ చూడండి, చూడడానికైతే చాలా బాగుందండి. తర్వాత వచ్చేసి మేము ఆర్ఎస్ బ్రదర్స్కి కూడా వెళ్ళాము. శారీస్ పిక్స్ పెట్టారనమాట, ఇంకంతేనండి. నేను శారీస్ ఏమేమి తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇది ఏదో స్టేడియం అండి, నాకైతే గుర్తు రావట్లేదు. కృష్ణనగర్ అనమాట ఇది. ఇక్కడ మేము ఇక్కడ నుంచి ఇంకా మేము మెహిదీపట్నం వెళ్ళాలి. మాడపడుచోలు ఉండేది అక్కడ అనమాట. ఇది రామోజీ స్టూడియో కనిపిస్తుందండి వెళ్ళే దారిలో. నాకైతే సరిగ్గా తెలియదండి, హైదరాబాద్ ఫస్ట్ టైం కదా వెళ్ళింది. ఆ స్టేడియంలోనే డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఒక పాప వచ్చేసి చాలా బాగా చేసిందండి డ్యాన్స్. అయితే మెడల్ ఇచ్చారనమాట మాడపడుచోలు పాపకి. అయితే చాలా బాగా జరిగిందండి. అంటే ఇంటర్నేషనల్ అనమాట ఆ రోజు, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండి. చాలా దేశాల నుండి వచ్చారండి, అన్ని రాష్ట్రాల నుండి అయితే వచ్చారు. చాలా బాగా అయితే జరిగిందండి ఆ రోజు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేంటంటే నా లైఫ్ స్టైల్ని షేర్ చేస్తున్నానండి. ఆ రోజు అయితే చాలామంది వచ్చారండి. భోజనాలు కూడా అక్కడే పెట్టారనమాట. ఆ రోజు వచ్చేసి సండే జరిగిందండి. అంటే సండే నైట్ అంటే నాకైతే ఫుల్ జలుబు చేసిందండి, అందుకే నా వాయిస్ బాగలేదు, మాట్లాడలేకపోతున్నాను. తర్వాత వచ్చేసి ఇంక బయటకు వచ్చేసామండి. లోపలైతే ఫ్యాన్లు అవే ఉండవు కదా, గాలి అయితే అసలు రాలేదండి, హీట్ ఎక్కిపోయింది అనమాట. అందుకని చెప్పేసి మేము బయటకు అయితే వచ్చామండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇంటికి వచ్చామండి. ఆ రోజు నైట్ బయలుదేరుతాం. ఇంకా నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదన్నమాట ఆ రోజు అయితే. ఇది వచ్చేసి మా ఆడపడుచోళ్ళ ఊరు హౌస్ అండి. ఇదైతే ఈ వీళ్ళు వచ్చేసి మెహిదీపట్నంలో ఉంటారండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. ఆ కనిపించేది బెడ్రూమ్ అండి. ఇది కిచెను. అంటే ఇలా అయితే ఉంటుందండి వీళ్ళ హౌస్ వచ్చేసి. చూడడానికైతే చాలా బాగుంది. షెల్ఫ్లు అయితే తక్కువ ఉన్నాయన్నమాట కిచెన్లో. అయితే ఓవరాల్గా అయితే ఇలా అయితే సర్దుకుందండి ఇల్లు. అయితే హైదరాబాద్లో ఇల్లు అంటే చాలా రేట్ కదండి, అంటే రెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది కదండి. వీళ్ళు వచ్చేసి అపార్ట్మెంట్లో ఉంటారండి, మదన్ మోహన్ మాలవ్య అపార్ట్మెంట్ అనమాట వీళ్ళు ఉండేది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట, పెద్దదండి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మా వారు అందు కూర్చొని. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. మొత్తానికైతే మేము హైదరాబాద్లో ఒక 1 వీక్ వరకు ఉన్నామండి. ప్రేయర్ మొత్తం చూసుకొని మేము బయలుదేరామన్నమాట. సండే నైట్ ఎప్పుడో బయలుదేరామండి, మండే అనుకుంటే నాకు సరిగ్గా గుర్తులేదు. కబోర్డ్స్ అవన్నీ అయితే హౌస్కి ఉన్నాయండి. రెంట్ వచ్చేసి 10,000 ఎంత ఉందండి, ఎక్కువ నాకైతే సరిగ్గా తెలియదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్లో షూట్ చేస్తున్నానండి. దీనికి కూడా కబోర్డ్స్ ఇచ్చారనమాట, సింపుల్గా ఉంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి మన ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.